హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మొనవ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెజ్ న్యూడిల్స్ సింపుల్గా మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ బిస్మిల్లా ఇరమాన్ ఇరహీం ముందుగా ఆనియన్స్ మిర్చి క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ వీటిని అన్నింటినీ కూడా మీరు ఫైన్గా కట్ చేసి పెట్టుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి తర్వాత ఆనియన్స్ వేయండి ఆనియన్ కొద్ది కుక్ అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేయండి తర్వాత క్యాబేజీ తురుమును కూడా యాడ్ చేయండి కట్ చేసి పెట్టుకున్న మిర్చి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేయండి ఫైన్గా కట్ చేసిన క్యాప్సికమ్ని కూడా యాడ్ చేయండి తర్వాత క్యారెట్ తురుమును కూడా మీరు యాడ్ చేయండి ఈ విధంగా వన్ బై వన్ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా మీరు యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద వన్ మినిట్ దాకా గరిటితో తిప్పుతూ కుక్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా చికెన్ మసాలా మనకి బయట ప్యాకెట్స్ దొరుకుతాయి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఈ విధంగా మీరు కుక్ చేసుకోండి తర్వాత ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేయండి ఈ మొత్తాన్ని కూడా మీరు వన్ మినిట్ దాకా ఈ విధంగా మొత్తం కలిసేలాగా నూడిల్స్లో కలిసేలాగా కుక్ చేసుకోండి ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి ఇవి యాడ్ చేసిన తర్వాత ఇంకొక నిమిషం దాకా మీరు కుక్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఉండే ఈ వెజ్ నూడిల్స్ మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏంటంటే మనం ఫాస్ట్ ఫుడ్ తినడం బాగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ స్నాక్స్ నుంచి మీల్స్ దాకా కూడా ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు బయట మనకి ఏంటంటే ఆయిల్ బాగోదు ఇక మిగతావి ఏమి కూడా మనకి బాగోవు అందులో ఈగలు చేరిపోయి ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే విధంగా చేసుకుంటే చాలా బెటర్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్